ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితలకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీలో 30,000 మంది పిల్లలు మహిళలు అదృశ్యమయ్యారన్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. లోక్సభలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్థసారథి ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానమిచ్చారు. మొత్తం 5 ఏళ్లలో 44,685 మంది అదృశ్యం కాగా వారిలో 44,022 మంది ట్రేస్ అయినట్టుగా వెల్లడించారు. కేవలం 663 మందిని మాత్రమే ఇంకా గుర్తించాల్సి ఉందని వివరణ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ ప్రకటనతో పవన్ కళ్యాణ్ అనితల ఆరోపణలు అబద్దాలని నిర్ధారణ అయింది. మహిళల మిస్సింగ్ పై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళున్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషను కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. ఏ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయని 2024 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారో, ఇప్పుడు అదే కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రకటన విడుదల చేసింది. స్టాటిస్టిక్స్తో సహా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ సాక్షిగా డీటెయిల్స్ని వెల్లడించిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్ చెప్పండి, చూస్తున్నావు గతంలో పవన్ కళ్యాణ్ ఏవైతే కామెంట్స్ చేశారో 2024 ఎన్నికల ప్రచారంలో, అవి 100% తప్పుడు ఆరోపణలు, అసత్యాలు అనేది పార్లమెంట్ సాక్షిగా ఇవాళ బయటపడింది. ఖచ్చితంగా బిందు, ఏదైతే కేంద్ర నిఘా వర్గాలని చెప్తూ ఆ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో కూడా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేశారో, ఆ చేసినటువంటి ప్రచారం పచ్చి అబద్ధమని ఈరోజు సాక్షాత్తు ఆ కేంద్ర నిఘా వర్గాలు ఏ శాఖ ఆధీనంలో అయితే ఉంటాయో, కేంద్ర హోంశాఖ, అదే కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాక్షాత్తు లోక్సభలోనే ప్రకటించారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో దాదాపుగా 44,685 మంది మిస్సింగ్ కేసులు, ఏవైతే ఆ పిల్లలు అదేవిధంగా 18 ఏళ్ళు పైబడినటువంటి మహిళలకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసులు నమోదైతే అందులో 44,022 మందిని ఆల్రెడీ ట్రేస్ చేసినట్టు కూడా చాలా స్పష్టంగా నివేదికలు, ప్రతి సంవత్సరం కూడా ఆ ఎంతమందిని, ఎన్ని కేసులు మిస్సింగ్ కేసులు నమోదయ్యి వాళ్ళలో ఎంతమందిని తిరిగి ఇంటికి చేరుచ్చామన్న అంశాన్ని చాలా స్పష్టంగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సో ఇది, ఈ ప్రశ్న కూడా ఎవరైతే ఇప్పుడు ఈ సమాధానం చెప్పింది పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి, ఈ ప్రశ్న వేసింది కూడా మరొక భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నాయకుడైనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి వేసినటువంటి సమాధానానికి లిఖిత పూర్వకం ఇచ్చినటువంటి సమాధానంలో ఆ డేటా మొత్తాన్ని కూడా పార్లమెంట్ వేదికగా ప్రకటించింది కేంద్ర హోంశాఖ. అందులో చాలా స్పష్టంగా గడిచినటువంటి ఏదైతే 5 సంవత్సరాలు 2019 నుండి 2024 వరకు కూడా ఆ కేసులకు సంబంధించి ప్రతి ఏడాదికి సంబంధించి కూడా డేటాను చాలా స్పష్టంగా ఇచ్చింది. 2019లో అయితే 18 ఏళ్లలోపు 18 ఏళ్ల పైబడినటువంటి ఆ మహిళలు 6,896 మిస్సింగ్ కేసులు నమోదైతే
అదేవిధంగా వాటిలో ఆ ట్రేస్ అయినవి ఒక్కొక్క ఇయర్కి సంబంధించి కూడా అందులో ట్రేస్ అయినవి 6583 అని ప్రకటించింది. అదేవిధంగా 2019లో ఒక్కొక్క సంవత్సరం 2020లో అదృశ్యమైన బాలికలు మహిళలు 7576 అయితే వాటిలో ట్రేస్ అయినవి 7189 అంశాన్ని స్పష్టం చేశారు. 2020లో 20వ సంవత్సరానికి వచ్చేసరికి 21కి వచ్చేసరికి సేమ్ మళ్ళీ అదృశ్యమైనటువంటి మహిళలు 7104 అయితే ట్రేస్ అయిన 6732 పిల్లలు 2981 ఆ మిస్సింగ్ కేసులు నమోదైతే 2884 ట్రేస్ అయిన విషయాన్ని చాలా స్పష్టంగా పేరు. ఇలాగ ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా ఈవెన్ 2000 ఏవైతే పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసినటువంటి ఏడాది 2023లో కూడా 18 ఏళ్లలోపు అదృశ్యమైనటువంటి బాలికలు 3121 ఉంటే వారిలో 3073 మంది ట్రేస్ అయ్యారు. అదేవిధంగా 18 ఏళ్లు పైబడిన వాళ్ళు మహిళలు అదృశ్యమైన వాళ్ళు లేదా మిస్సింగ్ కేసులు నమోదైన 6574 అయితే 6567 కూడా ట్రేస్ అయినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఇంకా ట్రేస్ కావాల్సినవి కేవలం 663 మంది మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా గత 2014-19 చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సంయుక్త ప్రభుత్వంలో మిస్ అయినటువంటి మహిళలు కూడా గడిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమందిని ట్రేస్ చేసినట్టు కూడా ఆ రికార్డులో పేర్కొన్నారు. సో చాలా స్పష్టంగా ఏదైతే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అదృశ్యమైపోయారు, గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని ఒక అతిపెద్ద తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. అది అతిపెద్ద అబద్ధమైన అంశాన్ని స్వయంగా ఈరోజు ఇప్పుడున్న ఇటు రాష్ట్రంలో ఉన్నది కానీ అటు కేంద్రంలో ఉన్నది కూడా రెండు ఆ పవన్ కళ్యాణ్ భాగస్వామి అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. సో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖనే ఈ వాస్తవాలను ఇప్పుడు ప్రకటించింది. దీంతో ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ చేసిన ఎన్నికల్లో చేసినటువంటి ఆరోపణలు, అంతేకాకుండా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత కూడా ఎన్నికల తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇవే ఆరోపణలు చేశారు. గతంలో మహిళలకు అసలు భద్రత లేదు, అదృశ్యమైపోయారు, హ్యూమన్ ట్రాఫికింగ్ అయిపోయిందని చెప్పి విమర్శలు చేశారు ప్రభుత్వం పైన. ఇప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణలకి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి సమాధానం అన్నది ఒక అబాస్పాలు చేసింది వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి చేసిన ఆరోపణ ఉందో అది పచ్చి అబద్ధం అని తెలిపింది. సతీష్, ఇంకొక ఇదేంటంటే కరెక్ట్ గా ఎలక్షన్ అయిన దగ్గర నుంచి జూలై వరకు ఎన్ని 307 సెక్షన్ కేసులు పెట్టారు, దాంతో పాటుగా ఎన్నికల అనంతర హింస నేపథ్యంలో ఎన్ని ఎంతమంది రాజకీయ నాయకులపై కేసు పెట్టారు, ఇటువంటి డేటా కూడా సెంటర్ నుంచి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అడగాల్సిన పరిస్థితి కూడా కాదంటారా? ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా వాస్తవానికి ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా సరే ప్రతి క్రైమ్కి సంబంధించిన రికార్డును కూడా ఏ కేసు నమోదైనా సరే కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఖచ్చితంగా ఆ డేటా కూడా భవిష్యత్తులో, ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఈ డేటాను కన్సల్టేట్ చేస్తారు కాబట్టి, సో భవిష్యత్తులో ఎంపీలు ప్రశ్నించినా లేకపోతే ఇటు శాసనసభలో అయినా ఖచ్చితంగా అది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న గత ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి జరుగుతున్నటువంటి కేసులు ఏ విధంగా ఉన్నాయి, 307 కేసులు ఏ విధంగా పెడతారన్న సంబంధం ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా దాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. సో రాబోయే రోజులు ఇంకా దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయి సమాచారం రానుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.